ఈరోజు కంటైన్మెంట్ జోన్స్లో మా సిబ్బంది పర్యటించడం జరిగింది. ఈసీఎస్ తీసుకొని వెళ్ళి అలాగే వెజిటబుల్స్ కూడా, వెజిటబుల్ బ్యాగ్స్ మనం సప్లై చేస్తున్నాం అమ్మటానికి. కొంతమంది ఏమంటున్నారంటే మాకు ఇస్తున్నారు కరెక్టే, కానీ మేము రోజువారీ కూలికి వెళ్ళేవాళ్ళం కాబట్టి మాకు సరిపోవట్లేదు డబ్బులు అంటున్నారు. అందువల్ల ఈ 1000 రూపాయల పంపిణీని కూడా మొట్టమొదట అక్కడే చేదల్చాం, అక్కడే చేస్తున్నాం. అంతేకాకుండా కొంతమంది ఏమన్నారంటే మాకు ఇంటి అద్దె కట్టుకోవడానికి కూడా డబ్బులు లేదన్నారు. అందువల్ల ఇవాళ నేను ఒక ఆర్డర్ పాస్ చేస్తున్నాను. రెడ్ జోన్స్లో ఏ ఇంటి యజమాని కూడా రాబోయే 3 నెలల పాటు ఇంటి అద్దె అడగకూడదు. అట్లా ఇంటి అద్దె కోసం ఎవరన్నా ఒత్తిడి చేసినట్లయితే ఇంటి యజమానుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇంటి యజమానులు ఎవరూ కూడా వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళ మీద అద్దె కట్టండి లేకపోతే ఖాళీ చేయండి అని అంటే కనుక ఆ ఇంటి యజమాని మీద చర్యలు తీసుకుంటాం. ఇది రాబోయే 3 నెలల పాటు వర్తిస్తుంది. అలాగే వారు ఈ 1000 రూపాయలు కూడా తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి అడిగారు, అది కూడా నేను టేకప్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఎన్జిఓస్ ఉంటే, ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఎవరైనా ఎన్జిఓస్ ఉంటే వారిని కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఈ ఏరియాలో దయచేసి మీరు మీ జనరాసిటీ చూపించడానికి ఒక మంచి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి కోరుతున్నాను. రాష్ట్రానికి వచ్చినాయి, దాని మీద ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు అది ఎలా వాడాలి, ఏంటి దాని ప్రోటోకాల్, ఏంటి వాడిన తర్వాత ఏం చేయాలి దాన్ని అనేది ప్రోటోకాల్ తయారు చేస్తున్నారు. నేను అనుకోవటం రేపు కానీ ఎల్లుండి కానీ ర్యాపిడ్ కిట్స్ వస్తాయి, రాగానే ఆ ర్యాపిడ్ కిట్స్ కూడా టెస్ట్ చేయడం మొదలు పెడతాం. ఇప్పుడు 1500 శాంపుల్స్ ఇంకా టెస్టింగ్లో ఉన్నాయి. ఈ 1500 కేసుల్లో ఎన్ని పాజిటివ్ వస్తాయి, ఎన్ని నెగిటివ్ వస్తాయి అనేది చూసిన తర్వాత మనం ఏమన్నా చెప్పగలం. ఇప్పుడే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిసైడ్. అందువల్ల నేను అందరికీ ప్రజలకి మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి లాక్డౌన్ నిబంధనలు అమలు చేయండి. లాక్డౌన్ నిబంధనలు ఈ జిల్లాలో కొనసాగుతాయి. జిల్లాలో రెడ్ జోన్ ఉంది కాబట్టి రెడ్ జోన్లో మొత్తంలో ఈ లాక్డౌన్ నిబంధనలు 3వ తారీఖు వరకు కొనసాగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సడలింపు ఉండదు కాబట్టి ప్రజలందరూ హోమ్ డిస్టెన్సింగ్, హోమ్ క్వారంటైన్ అంటే ఇంట్లోనే ఉండటం, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, అలాగే శానిటేషన్ మెజర్స్ పాటించడం, పర్సనల్ హైజీన్ పాటించడం, తరచూ చేతులు వాష్ చేసుకోవడం ఇలాంటివి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికీ 126 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ 126 కేసులు మొన్నటి నుంచి అలాగే స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంతవరకు కొత్తగా కేసులు ఏమి రాలేదు. అలాగే ట్రూనాట్ టెస్టులు మనం స్టార్ట్ చేశాం 4 కేంద్రాల్లో, తెనాలి, గుంటూరు, నర్సరావుపేట, మాచర్ల. ఇక్కడ 18 ట్రూనాట్ మెషిన్స్ మీద టెస్టులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 257 ట్రూనాట్ టెస్టులు చేశాం. నిన్న దాదాపు 65 చేశాం. వీటన్నిటిలోనూ నిన్న చేసిన 65 కూడా నెగిటివ్ రావడం జరిగింది. అలాగే ఇవాళ టెస్ట్ చేసినటువంటి 210 శాంపుల్స్ కూడా నెగిటివ్ రావడం జరిగింది. నిన్న టెస్ట్ చేసినటువంటి 306 శాంపుల్స్ కూడా నెగిటివ్ రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా టెస్టింగ్ జరుగుతూ ఉంది. శాంపుల్స్ మన దగ్గర దాదాపు 1500 వరకు పెండింగ్లో ఉన్నాయి. ఆ 1500 కూడా ఇవాళ రేపట్లో టెస్టింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నటువంటి ఒక 220 మందికి సెకండ్ టైం టెస్ట్ చేసినప్పుడు వాళ్ళందరికీ నెగిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ ఇవాళ క్వారంటైన్ సెంటర్స్ నుంచి, లాక్డౌన్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు క్వారంటైన్ జోన్లో ఉన్నారు కాబట్టి, కంటైన్మెంట్ జోన్లో ఉన్నారు కాబట్టి 14 రోజులు ఇంకా ఇంట్లోనే ఉండాలని చెప్పి వాళ్ళకి ఒక స్టాంప్ వేసి ఒక డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ క్వారంటైన్ కేంద్రాల నుంచి వారిని ఇంటికి పంపించడం జరుగుతూ ఉంది. మిగిలిన వారి రిపోర్ట్స్ రాగానే మొత్తం 360 మంది ఉన్నారు మనకి, 14 రోజులు కంప్లీట్ అయిన వాళ్ళు. మిగిలిన వారిని కూడా ఆ రిపోర్ట్ రాగానే వారికి కూడా హోమ్ క్వారంటైన్ అడ్వైజరీ ఇస్తూ
వారిని కూడా వారి గృహాలకు పంపించేయడం జరుగుతుంది. కానీ వాళ్ళందరూ రెడ్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది అనౌన్స్ అది రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేశారు ఆల్రెడీ, అది పబ్లిక్గా వచ్చింది, అందరూ పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది. దాని ప్రకారం దాతలు ఎవరైనా ఉంటే కూడా చట్టం ఇన్కమ్ ట్యాక్స్ చట్టం వర్తిస్తుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో వారు ప్రకటించున్నారు ఆల్రెడీ. కాబట్టి ఎవరైనా ముందుకు రావాల్సింది కోరుతున్నాను. ఈ హోటల్ ఓనర్స్ కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళ సిబ్బందిని, వాళ్ళ కిచెన్ సిబ్బందిని, వాళ్ళ శానిటేషన్ సిబ్బందిని వినియోగించి ఆ హోటల్స్ వాడుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, హోటల్ ఓనర్స్ పెద్ద మనసు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. కూడా ప్రతి కంటైన్మెంట్ జోన్లోనూ ఒక కంట్రోల్ సెంటర్ ఉంది, ఒక కంట్రోల్ రూమ్ ఉంది. ఆల్ ద కంటైన్మెంట్ జోన్స్ ఆర్ బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్ బై అవర్ సబ్ కలెక్టర్ తెనాలి. ఆయన కనుక రిపోర్ట్ చేసినట్లయితే హీ విల్ టేక్ ఇట్, హీ విల్ సీ దట్ దే రీచ్ ది హౌసెస్ ఆఫ్ ది కన్స్యూమర్స్. గ్యాస్ సిలిండర్స్, కూరగాయలు, ఎసెన్షియల్ కమోడిటీస్, కరెంటు, వాటర్ సప్లై, శానిటేషన్, ఇవన్నీ కూడా కంటైన్మెంట్ జోన్స్లో ఎక్కడ ఆపట్లేదు, అన్నీ జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్స్ కూడా సప్లై చేస్తాం, నో ప్రాబ్లం. హోమ్లెస్ పీపుల్కి కూడా మనం షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షెల్టర్స్లో అందరికీ భోజనాలు కూడా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఎన్జిఓస్ చాలామంది హెల్ప్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనం ఇక్కడ హోటల్స్ కూడా తీసుకున్నాం. ఒక హోటల్లో మనం డాక్టర్స్ని కూడా పెట్టాం. హుబ్లీలో, కర్ణాటక హుబ్లీలో ఒక హోటల్ ఓనరు, ఆయనంతట ఆయన వచ్చి తాళాలు కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేశాడు. మీరు నా హోటల్ని క్వారంటైన్ సెంటర్ కింద వాడుకోండి అని చెప్పి. ఇవాళ మరి ఆయన గురించి, హుబ్లీలో ఒక హోటల్ ఓనర్ గురించి గుంటూరు జిల్లాలో ఒక కలెక్టర్ చెప్తున్నాడంటే ఎందుకు చెప్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అంతే దానగుణం కొంతమంది హోటల్ ఓనర్స్ని ప్రదర్శించాల్సిందని నేను కోరుతా ఉన్నాను. కొంతమంది నాన్ కోఆపరేషన్ చేస్తున్నారు, వారిని కూడా వారి మనస్సు మార్చుకోమని, వారి మనస్సు మార్చాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. 7 లైన్స్ ఆఫ్ కోవిడ్ హాస్పిటల్స్ని నిర్ణయించడం జరిగింది. అందులో ఫస్ట్ ఎన్ఆర్ఐ, సెకండ్ వచ్చి మన జీజీహెచ్, థర్డ్ వచ్చి కాటూరి మెడికల్ కాలేజ్, ఫోర్త్ తెనాలి హాస్పిటల్, ఫిఫ్త్ మణిపాల్, సిక్స్త్ వచ్చి డీవీసీ హాస్పిటల్, సెవెంత్ వచ్చి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వీటన్నింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నింటిని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జీజీహెచ్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. జీజీహెచ్లో రెండు వింగ్స్ని సపరేట్గా, ఒక వింగు పూర్తిగా కోవిడ్ కోసం, ఒక వింగ్ అసలు దీంతో సంబంధం లేకుండా నార్మల్ కేసుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మనం బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ బ్యారికేడింగ్ జరుగుతూ ఉంది. ఎన్ఆర్ఐలో కూడా కేసులు ఉన్నాయి, వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు, ఎవరికి ఏమి సీరియస్నెస్ లేదు.